ఫ్రెండ్స్ టెక్నో సార్ 1424కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 4, 2022 టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఇంకా న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ అడ్వాన్స్ విజయదశమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు రాఖీ బర్త్డే అండ్ చాలామంది అడుగుతారు రాఖీ గురించి. ఎక్కడ పోస్ట్ అయితే ఏం పెట్టలేదు. రాఖీ కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదు. సో బర్త్డే రోజు మేము చాలా అనుకున్నాము ఏం చేయాలని చెప్పేసి. ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది, అదన ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఒక 3-4 డేస్లో రీకవర్ అవుతుంది. కొద్దిగా డల్గా ఉంది. ఇప్పుడు సెలబ్రేషన్ అట్లాంటి అయితే ఏమి చేయట్లేదు. సో రాఖీ ఫ్యాన్స్ కోసం ఇది. రాఖీ ఫ్యాన్స్ మళ్ళీ హర్ట్ అవుతారు, ఏంది మా అమ్మ వాడికి ఏం బర్త్డే చేయలేదని చెప్పేసి చాలా అనుకున్నాం. వీడియో కూడా చేద్దాం లైఫ్ స్టైల్ ఛానల్ అని చెప్పేసి. కానీ పాపం రాఖీ హెల్త్ సహకరించి నిన్న ఈవినింగ్గా నేను హాస్పిటల్లో తీసుకెళ్లాల్సి వచ్చిందాన్ని. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఒక 2-3 డేస్లో రీకవర్ అయిపోతుంది. సో తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు రాఖీని. న్యూస్లోకి వెళ్ళే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా ఉన్నాయి. వాల్ హ్యాంగింగ్ మొబైల్ హోల్డర్ అంటే మనకి ఇంట్లో ఫోన్ వాల్కి ఛార్జర్ పెడతాము, ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియదు అనమాట. సో దీన్ని మనం గోడ కంటించేస్తే ఫోన్ కూడా దానిలో పెట్టుకోవచ్చు ఛార్జింగ్ పెడుతూ. ఇది ఒకటి ఉంది, 89 రూపాయలకు వస్తుంది. అండ్ ల్యాప్టాప్ స్టాండ్ 299 రూపాయలు ఉంది. అండ్ మొబైల్ స్టాండ్ ఉంది, బైక్కి కనెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు ఒకవేళ మీరు డెలివరీ బాయ్స్ ఇట్లా అయితే. లేకపోతే మీరు బైక్ నడిపే వాళ్ళు ఎక్కువ మీరు రూట్ కావాలి అంటే మాత్రం మ్యాప్స్ ఓపెన్ చేసుకుని వెళ్ళాలనుకుంటే ఇది మొబైల్కి మీకు స్టాండ్ అయితే వస్తుంది. ఇది అల్యూమినియం బాడీ. సో ఇది మంచి రేటింగ్ కూడా ఉంది, 1800 దాకా ఉంది ఇది. అండ్ బోట్ బేస్ హెడ్స్ మీకు 3.5 జాక్త ఇయర్ ఫోన్స్ వస్తున్నాయి, 349 రూపాయలు ఉంది. రియల్మీ బ్రాండ్లో మంచి రేటింగ్ అయితే ఉంది, 4.4 స్టార్స్ పైనే ఉంది. రియల్మీది 500 రూపీస్ దాకా ఉంది. ఇవి నార్మల్ ఇయర్ ఫోన్స్. అండ్ ఇంకా మీరు మిస్ అయితే మాత్రం మీకు బడ్జెట్ ఎక్కువ ఉండి మీరు మంచి నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్స్ కోసం చూస్తుంటే వన్ప్లస్ బడ్స్ ప్రో ఇప్పుడు కూడా మీకు ఆఫర్లో వస్తుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో ఈ రెండు అయితే చెక్ చేసుకోండి. వన్ప్లస్ ఫోన్స్ వాడేవాళ్ళు వన్ప్లస్ బడ్స్ ప్రో తీసుకొని మంచి సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది మీకు. అండ్ మిగతా వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో మీకు 6000 రూపాయలకే వస్తున్నాయి సామ్సంగ్ బడ్స్ ప్రో. వన్ప్లస్ మీకు 7000 రూపాయలు దాకా ఉంటాయి. సో సామ్సంగ్ కూడా బాగుంటాయి మీకు. సో ఈ రెండు అయితే మీకు ప్రీమియం ఇంకా మీకు ఆఫర్లు నడుస్తున్నాయి, ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి డీల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈరోజు iPhone 13 కేస్ ఒకటి పెట్టాము టెలిగ్రామ్ ఛానల్లో, చాలామంది అది కొన్నారు. టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అయిపోతే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో ముందే మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి డీల్స్కి సంబంధించి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుందండి. ఇవాళ న్యూస్లోకి వెళ్ళే ముందు చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. క్వశ్చన్ ఒకటి పిక్చర్లేదు కామెంట్ ఆఫ్ ది డే లాగా. ఒక క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, ఇండియాలో మనకి ఏ 5G బ్యాండ్స్ సపోర్ట్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. సో మొత్తం మీకు లిస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు. చాలా 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి, N1, N3, N5, N8, N28, N40, N41, N71, N78, N77, N79, N258. వీటిలో మీకు N77, N78 మ్యాక్సిమం అన్ని 5G బ్యాండ్స్, అన్ని 5G ఫోన్స్లో చూశాను నేను. పాత 5G ఫోన్స్లో కూడా N77, N78 అయితే చూశాను. N77, N78 ఉంటే చాలా మీకు హై స్పీడ్ అయితే మీరు 5G అయితే యూజ్ చేయొచ్చు మీ ఫోన్లో. మీకు మీకు మిగతావన్నీ మీకు స్పీడ్స్ కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీకు స్క్రీన్ మీద. ఒక్కొక్కటి ఎంత మెగాహెర్ట్జ్ వరకు మీకు బ్యాండ్ సపోర్ట్ చేస్తుందో అది ఎంత పెరిగితే అంత స్పీడ్ అయితే మీకు ఎక్కువ ఉంటుంది. సో మీకు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. N258 ఇవి మీకు ప్రజెంట్ వాడుకలోకి అయితే తీసుకురాలేరు. MM వేవ్స్ ఇంకా అవి టెస్టింగ్ కూడా ఏం చేయట్లేదు. ఫ్యూచర్లో ఒకవేళ తీసుకొస్తే హై స్పీడ్ కిందకి వెళ్తాయి, ఇంకా చాలా హై స్పీడ్కి వెళ్తాయి. ఇది మీకు 26 GHz బ్యాండ్. ఇది మీకు చాలా హై స్పీడ్. ప్రజెంట్ ఇవి ఒకటే బ్యాండ్ అయితే తీసుకుంది, ఫ్యూచర్లో వీళ్ళు టెస్ట్ చేసి తీసుకొస్తే మాత్రం యూజ్ చేయొచ్చు మీరు. ప్రజెంట్ అయితే మనకి నార్మల్ 5G యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం N77, N78, N79 ఈ బ్యాండ్స్ ఉంటట్లయితే చూసుకోండి మెయిన్. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ 5G న్యూస్లో కంప్లీట్ చేద్దాం. జియో కూడా వాళ్ళ ఫోన్ జియో సిమ్ కార్డ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు 5G యూజ్ చేయాలంటే 4G సిమ్ నుంచి 5G అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రజెంట్ ఉన్న సిమ్మే మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అండ్ దాంతోపాటు వీళ్ళ ప్లాన్స్ కూడా అఫోర్డబుల్గా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఎంత ప్రైజ్ ఇవన్నీ ప్రజెంట్ అయితే ఏం తెలియదు. ప్లాన్స్ కూడా తక్కువ రేట్ ఉంటాయని చెప్పేసి జియో అయితే చెప్తుంది. ఎయిర్టెల్ నుంచి కూడా అప్డేట్ అయితే ఉంది. ఎయిర్టెల్లో చెప్తున్న ప్రకారం అయితే అన్ని ఫోన్స్కి ఇప్పుడు 5G అయితే రాదని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే వీళ్ళు ఒక అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. అప్డేట్ ఇచ్చిన తర్వాత మీరు దాన్ని అప్డేట్ చేసుకుంటే అప్పుడు మీ ఫోన్స్లో 5G పనిచేస్తా అని చెప్తున్నారు. సో వీళ్ళు మేబీ దశల వారికి అప్డేట్ ఇస్తారు, లేకపోతే అన్ని ఫోన్స్ ఒకేసారి ఇస్తారు ప్రజెంట్ అయితే తెలియదు. సో మీరు ప్రజెంట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మీ ఫోన్లో 5G మీరు పెట్టుకుంటే నేను సెట్టింగ్స్ కూడా చెప్పాను, నేను టెక్నిక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి పెట్టుకున్నారనుకోండి 5G మీకు ఎనబుల్ అయితే అవ్వదు, ఒక అప్డేట్ కూడా ఇస్తారు. వీళ్ళు అప్డేట్ చేసుకుంటేనే మీకు 5G అయితే ఎనబుల్ అవుతుంది మీ ఫోన్స్లో. ఇక మన వేరే న్యూస్లోకి వెళ్ళి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ఒక ఆలోచన అయితే చేస్తుంది, చాలా దారుణమైన ఆలోచన. ఇదైతే మీరు ఒకవేళ యూట్యూబ్లో 4K వీడియోస్ చూడాలనుకోండి, హై క్వాలిటీ వీడియోస్, 4K వీడియోస్,
4K వీడియో చూడాలంటే మాత్రం యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే మీకు కంపల్సరీ ఉండాలి. సో దీన్ని అయితే యూట్యూబ్ అయితే చెక్ చేస్తుంది. ప్రజెంట్ అయితే ఈ రూల్ అయితే ఇంకా తీసుకురాలేదు. తీసుకురాకపోతే చాలా హ్యాపీ. తీసుకొస్తే మాత్రం ఫ్యూచర్లో మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ లేకపోతే యూట్యూబ్ 4K వీడియో అయితే మీరు చూడడానికి అయితే ఉండదు. మాక్సిమం 1080p వరకే మీరు వీడియో అయితే చూడగలరు. సో ఇది ఆలోచన యూట్యూబ్ విరమించుకుంటే మంచిది. సో వీళ్ళు యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ని పెంచడానికి వీళ్ళు ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నట్టున్నారు. రీసెంట్గా వీళ్ళకి $1 బిలియన్ ఏమో లాస్ అయితే వచ్చింది లాస్ట్ క్వార్టర్లో. దాన్ని భర్తీ చేయడానికి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్నారు. సో యూట్యూబ్ ప్రీమియం తీసుకోవాలనుకుంటే యాన్యువల్ ప్లాన్ మనకి ₹1290 ఉంటుంది. క్వార్టర్లీ ప్లాన్ వచ్చేసరికి ₹399 ఉంటుంది. సో ఫ్రీ కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇవ్వడానికి ఇష్టపడతారు పబ్లిక్ అయితే. సో వీళ్ళు దాన్ని కంప్లీట్గా పేడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫ్యూచర్లో కంప్లీట్గా యూట్యూబ్ మనం పెయిడ్ చూడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు నెక్స్ట్ 5 ఇయర్స్లో. అలా కూడా తీసుకురావచ్చు అనిపిస్తుంది నాకైతే. సో ఇది క్వశ్చన్ కూడా ఈరోజు ఇదే నేను అడిగేది. సో మీరు యూట్యూబ్లో కంటెంట్ ఒకవేళ వీళ్ళు మొత్తం పెయిడే తీసుకొచ్చారనుకోండి, కంపల్సరీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మీరు యూట్యూబ్లో కంటెంట్ చూడడానికి ఇష్టపడతారా, అంటే ఫ్రీ కంటెంట్ చూస్తారా, ప్రీమియం కంటెంట్ వితౌట్ యాడ్స్ చూడడానికి ఇష్టపడతారా, దాని గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు క్వశ్చన్ ఇదే. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయిపోయినాయి, ఇప్పుడు బిగ్ దసరా సేల్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఆల్రెడీ ప్లస్ మెంబర్స్కి అయితే స్టార్ట్ అయింది. రేపటి నుంచి అందరికీ అయితే ఫ్లిప్కార్ట్ దసరా సేల్స్ అయితే నడుస్తాయి. దీనిలో హెచ్డిఎఫ్సీ కార్డ్స్ మీద అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇంతకుముందు యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు హెచ్డిఎఫ్సీ కార్డ్స్ మీద అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ సేల్లో. అండ్ ఈ సేల్లో మీకు సేమ్ మొబైల్స్ మీకు ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఏదైతే మొబైల్స్ ఇంతకుముందు చెప్పామో ఎంతమంది కవర్ చేసామో సేల్స్ అవే వస్తాయి. కాకపోతే బ్యాంక్ ఆఫర్ చేంజ్ అయింది, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ మీద మీకు డిస్కౌంట్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు మొబైల్ ఫోన్స్ మీద అయితే మీకు ప్రైస్ అయితే పెరిగిపోయింది. ఇప్పుడు iPhone 13 మనకి అప్పుడు 50,000 వచ్చింది కదా, ఇప్పుడు 57,240 రూపాయల దాకా ఉంది. అండ్ తీసుకోవాలనుకుంటే మాత్రం Pixel 6 అదే ప్రైస్లో ఉంది, 28,999 ఆ రేంజ్లో ఉంది. అండ్ రియల్మీ GT Neo 3T 23,299 రూపాయలు ఉంది. పోకో F4 21,999 రూపాయలు ఉంది. అండ్ సామ్సంగ్ S21 FE కూడా ఉంది, ఇది మీకు 32,000 దగ్గర ప్రైస్ అయితే ఉంది. అన్నీ పెరిగిపోయినాయి కాస్ట్ అయితే. బడ్జెట్లో మీకు పోకో C31 ఇంతకుముందు 6,000 రూపాయలకు వచ్చింది, ఇప్పుడు 7,000 రూపాయలు చేస్తారు. అన్నీ 500 నుంచి 1,000 రూపాయలు బడ్జెట్ మొబైల్స్ పెరిగిపోయినాయి. ఇంకా టాప్ ఎండ్ మొబైల్స్ అయితే డిమాండ్ బట్టి 6,000 7,000 రూపాయలు కూడా పెరిగిపోయినాయి. ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను నేను మన మొత్తం వీడియో చేశాను ఒకటి, 6,000 నుంచి 60,000 రూపాయలు ఏ మొబైల్స్ కొనాలని చెప్పేసి. ఒకవేళ ఆ వీడియో మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చెక్ చేయొచ్చు. లాస్ట్లో పెడతాం కార్డ్స్, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తా, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. యాపిల్ ఈ మంత్ ఐప్యాడ్స్ అండ్ మ్యాక్బుక్స్ లాంచ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. అది కూడా సైలెంట్గా లాంచ్ చేస్తుంది, డైరెక్ట్ మీకు మ్యాక్ అంటే యాపిల్ వెబ్సైట్ నుంచి సేల్కి తీసుకొస్తారు. ఎటువంటి లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఇంతకుముందు మనకి రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దాని గురించి న్యూస్ అయితే వస్తుంది. అక్టోబర్లో యాపిల్ నుంచి ఐప్యాడ్స్ మ్యాక్బుక్స్ చూడొచ్చు, కాకపోతే ఈవెంట్ అయితే ఉండదు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ ప్యాడ్ ఈరోజు లాంచ్ చేస్తుంది. దీని ప్రైస్ వింత వింతగా కనిపిస్తుంది. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే బ్యాంక్ ఆఫర్ కలుపుకొని 11,749 రూపాయలు సంథింగ్ అది చూపిస్తున్నారు. తర్వాత వీళ్ళు ప్రెస్ రిలీజ్ అయితే మాకు షేర్ చేశారు, దానిలో 12,500 రూపాయలు అంటున్నారు. మళ్ళీ వాళ్ళ వెబ్సైట్లో చూస్తే 12,999 రూపాయలు అని చూపిస్తున్నారు. ఇంట్రడక్షన్ ఈ ప్రైస్ 3GB RAM 64GB బేస్ మోడల్ ప్రైస్ ఇది. అంటే ఈ ట్యాబ్ అయితే 13,000 రూపాయల లోపు అయితే మీకు లభిస్తుంది. రేపటి నుంచి సేల్కి అయితే వస్తుంది MI.com ఫ్లిప్కార్ట్లో. సో ఈ ట్యాబ్ స్పెసిఫికేషన్ కూడా బాగున్నాయి, 13,000 ఇంట్రడక్షన్ ప్రైస్కి ఆ ప్రైస్కి. ఇది మీకు 2K డిస్ప్లేతో వస్తుంది, 10.6 ఇంచ్ డిస్ప్లే అండ్ 90Hz డిస్ప్లే. అది కూడా డాల్బీ అట్మాస్ ఉంది, స్పీకర్స్కి క్వాడ్ స్పీకర్స్ ఉంటుంది, 4 స్పీకర్స్ వస్తున్నాయి దీనిలో. మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ ఉంది, 8000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ 8MP కెమెరా, ఫ్రంట్ 8MP కెమెరాతో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, MIUI 13 మీద రన్ అవుతుంది. 3 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి, 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. 3 కలర్స్లో లభిస్తుంది, గ్రే, సిల్వర్, గ్రీన్, 3 కలర్స్లో వస్తుంది. సో ఈ ట్యాబ్ అయితే ఆ ప్రైస్కి 13,000 రూపాయలకి అయితే మాత్రం మంచి ట్యాబ్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు జనరల్ యూస్ చేయడానికైనా క్యాజువల్ గేమ్ కూడా ఆడుకో, G99 మీకు స్మూత్ అండ్ అల్ట్రా ఇట్లో కూడా మీకు BGM అయితే హ్యాండిల్ చేయగలదు. సో క్యాజువల్ గేమింగ్ కూడా ఇది మీకు పనిచేస్తుంది. సో ఇది ఇంట్రడక్షన్ ప్రైజే, తర్వాత మేబీ దీని ప్రైస్ అయితే పెంచేయచ్చు. నెక్స్ట్ మనకి నథింగ్ ఇయర్ స్టిక్స్ సంబంధించి, నథింగ్ ఇయర్ స్టిక్ అని చెప్పేసి ఒకటి బాగా టీజ్ చేస్తూ ఉంది దీన్ని. సో దీన్ని లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. నథింగ్ ఇయర్ స్టిక్స్ వీళ్ళు అక్టోబర్ 26 లాంచ్ చేస్తున్నారు, ఈవినింగ్ 7:30 PM. ఇది ఇండియా, యుఎస్ఏ, యూరప్ వరల్డ్ వైడ్గా మొత్తం అదే రోజు అయితే లాంచ్ చేస్తున్నారు. ఇటు ప్రైజ్ అంతా, ఇట్లా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఉందా లేదా, ఇవన్నీ మనకి ఆ రోజు అయితే తెలుస్తాయి. సో అప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో బుక్ 5G అని చెప్పేసి ఒక ల్యాప్టాప్ నిన్న కూడా చెప్పాను నేను, ఇది 15,000 అట్లా తీసుకొస్తుందేమో జియో అని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ వెబ్సైట్లో అయితే కనిపిస్తుంది. ప్రైస్ అక్కడ 19,500 రూపాయలు దాకా ఉంది. సేమ్ అదే స్పెసిఫికేషన్తో ఇది కనిపిస్తుంది. Snapdragon 665 ప్రాసెసర్తో వస్తుంది, ఆండ్రాయిడ్ బేస్డ్ ట్యాబ్లెట్ ఇది. కాకపోతే మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్స్ అయితే వర్క్ అవుతాయి దీనిలో. సో ఇది రూమర్స్ వస్తున్నాయి జియో నుంచి ట్యాబ్లెట్ రాబోతుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా ఇది ఎప్పుడు వస్తుంది తెలియదు,
తెలియదు కానీ దీని గురించి చాలా ఎక్కువ రూమర్స్ అయితే మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఫస్ట్ మనకి కీరా అద్వానీ ఇప్పుడు బోట్ను వదిలేసి ఫైర్ బోల్ట్కి అయితే వెళ్ళిపోయింది. ఫైర్ బోల్ట్కి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుంది. ఆల్రెడీ ఫైర్ బోల్ట్కి విరాట్ కోహ్లీ ఉన్నారు, వికీ కౌశల్, వీళ్ళిద్దరు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కీరా అద్వానీ కూడా బ్రాండ్ అంబాసిడర్ అయితే అయిపోయింది ఫైర్ బోల్ట్కి. ఫస్ట్ మనకి ఐకో నుంచి ఐకో నియో 7 విమేయస్ అయితే బయటకు వచ్చినాయి. దీనిలో పెరిస్కోపిక్ లెన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఐకో నియో 6 సక్సెసర్ అని చెప్పొచ్చు. ఐకో నియో 6 మనకి 30,000 రూపాయల లోపు అయితే వచ్చింది. ఐకో నియో 7 పెరిస్కోపిక్ లెన్స్ ఉన్నాయి. మరి ఎంత ప్రైస్ పెడతారో తెలియదు. దీని ప్రాసెసర్ అనేది ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ అయితే బయటకు అయితే రాలేదు. సో తొందరలో మన ఐకో నియో 7 కూడా చూడొచ్చు. పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం ఎంత ప్రైస్ పెడతారో దీన్ని. ఇదే ఫ్రెండ్స్ ప్రొడక్ట్ ఉంది టెక్నోస్ అయితే ఎపిసోడ్ వస్తే లైక్ చేయాలి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.